పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకోవడం మనందరి బాధ్యత అని అన్నారు జిల్లా అదనపు ఎస్పీ చంద్రయ్య. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా ఈరోజు సిరిసిల్ల టౌన్ పోలీస్ స్టేషన్లో పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులకు ఆయుధాల వాడకం, పోలీస్ చట్టాలు, సీసీ కెమెరాల ఉపయోగాలు, డాగ్ స్క్వాడ్, ఫింగర్ ప్రింట్ డివైస్, ట్రాఫిక్ ఎక్విప్మెంట్, ట్రాఫిక్ నిబంధనలు, సైబర్ నేరాలు, డయల్ 100, షీ టీమ్ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సిరిసిల్ల డీఎస్పీ విశ్వప్రసాద్, సిఐ అనిల్ కుమార్, ఎస్ఐలు దామోదర్, శ్రీకాంత్, ఆర్ఎస్ఐ రాజు, శ్రవణ్, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. గుడ్ మార్నింగ్ అందరికి. సెల్ఫ్ డిఫెన్స్ కోసం అండ్ సెక్యూరిటీ పర్పస్ కోసం దానికోసం మన ఫర్ ఎగ్జాంపుల్ విఐపికి తన అవసరాలను తీసుకున్నాడు. ఓకే, అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఆయుధం అనేది. అట్లా వెళ్తూ మనిషి ఏదాలు పేపర్ అనేది ఉంటుంది అన్నట్టు, అట్లా రెడీ అవుతుంది అసెంబ్లీ చేసిన తర్వాత. ఈ పార్ట్స్ ఇండివిజువల్ పార్ట్స్ అనేది ఒక్కో పార్ట్కు ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. ఆ దాన్ని అవన్నీ మనం అసెంబ్లీ చేసిన తర్వాతనే మన విపరణ ఆయుధం అనేది పెట్టాలి. దాంతో పోదు కిందకి పోదమ్మా, పోదునా, ఇదే కదా వదిలే. అదే ఇప్పుడు రెడీ ఉంది అన్నట్టు రౌండ్ ఫైర్ చేస్తావా డైరెక్ట్? ఒక దానివే లెఫ్ట్ షోల్డర్ రైట్ షోల్డర్ ఎప్పుడు దాని లేదు ఫైర్ చేయడప్పుడే దాన్ని వదిలి పెట్టా, లేకుండా పెట్టా, వదిలేస్తాను పట్టుకో గట్టిగా గట్టి ఉండాలా? బలం ఉందా? కాల్ చేసి బలం అయితే ఉండాలి. మరి ఇది పెట్టి కాల్ చేయాలి. ఇప్పుడు ఫైర్ చేయాలంటే ఇది ఉండాలి, లేకుంటే స్లాట్లో ఏలు పెట్టాలి. గ్రౌండ్ ఉంటే పోతుంది. మ్యాగ్జిన్ పెట్టాలా మొత్తం? ఓకే ఓకే, వదిలిపెట్టు వదిలిపెట్టు. మ్యాగ్జిన్ పెట్టు, మ్యాగ్జిన్ పెట్టగానే ఫైర్ కాదు. సినిమా కాదు, బాగా జర్కిస్తుంది అమ్మా రౌండ్ పోగానే ఇట్లా ఆగుతుంది, జర్కిస్తుంది. అంటే ఫోర్స్ తోటి పోయినప్పుడు సేమ్ ఫోర్స్ తోటి మళ్ళీ న్యూటన్ థర్డ్ లా అప్లై చేస్తుంది. ఈక్వలెంట్ ఫోర్స్ ఉంటుంది. యాక్షన్ టు వెరీ బ్యాడ్ యాక్షన్, దేర్ ఇస్ అన్ యాక్షన్ టు ది ఈక్వలెంట్ రియాక్షన్. ఈక్వలెంట్ మర్చిపోతున్నారు. ఇలాంటి ఆపరేషన్స్ లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. పాతయి కొత్తయి అంటే గతంలో జరిగినాయి, ఇప్పుడు ప్రస్తుతం జరుగుతూ ఉన్నాయి, ఫ్యూచర్లో జరగబోయేటి. వర్టికల్స్ అంటే ఏంటి, ఇంకా పోలీస్ స్టేషన్ అడ్మినిస్ట్రేషన్ ఏముంటుంది, రిసెప్షన్ అంటే ఏంటిది, రైటర్ అంటే ఏంటిది, ఎస్హెచ్ఓ అంటే ఏంటిది, ఇట్లా ప్రతి అంశం గురించి మీకు వివరించడం గురించి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే పోలీసులు ఏం వర్క్ చేస్తారు అనేది మీకు తెలుసుంటే ఫ్యూచర్లో మీ దాంట్లో ఎవరైనా పోలీస్ ఆఫీసర్స్ కావచ్చు, దీని ద్వారా మీరు ఇన్స్పైర్ కావచ్చు. పోలీస్ స్టేషన్ అంటే భయపడకుండా రావచ్చు. పోలీస్ స్టేషన్ అనేది మన రక్షణ గురించి ఉన్న ఒక సంస్థ లెక్క అనేది మీకు అర్థమవ్వడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. సంకట పరిస్థితులు ఇప్పుడు మీరు రీసెంట్గా చూస్తున్న యుద్ధం ఉన్నది, రష్యా యుక్రెయిన్ బాగా ఐడియా ఉంది. ఉక్రెయిన్ పౌరులకు వాళ్ళ దేశ ప్రధాని ఏం చెప్పాడు, అందరూ మీ దేశం గురించి ఎంతో కొంత సాక్రిఫై చేయమన్నారు. ఎట్లా సాక్రిఫై చేస్తారు? మీకు ఇటువంటి అవగాహన ఉంటే, దేశం గురించి అవగాహన ఉంటే, మీ గురించి అవగాహన ఉంటే, మీ యొక్క పర్పస్ గురించి, మీ యొక్క లైఫ్ పర్పస్ గురించి అవగాహన ఉంటే మీరు ఏదైనా చేయగలుగుతారు. సో అందుగురించి పోలీసు ఏం చేస్తుందంటే ఈ దేశం యొక్క రక్షణ సెక్యూరిటీ దృష్టిలో పెట్టుకొని అంతా పోలీసు చేయలేదు కదమ్మా, చేస్తుంది అంతా పోలీసు. ఇప్పుడు మీరు స్కూల్ నుంచి వస్తారు, ఎవరో చిన్నపిల్లడికో లేకుంటే మీ దాంట్లో కొలిక్కో సడన్గా యాక్సిడెంట్ అవుతుంది. యాక్సిడెంట్ అయిపోతే మీరు ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇస్తారు? పోలీస్కి ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఈవెన్ సమ్ టైమ్స్ యూ విల్ అటెండ్ మెడికల్ ప్రొఫెషన్ జాబ్ కూడా మీరు చేస్తారు, ఫస్ట్ ఎయిడ్ చేయరా? సో డాక్టర్ చేసే పని కూడా చేస్తారు. అందుకే మీకు మోర్ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఇటువంటి ప్రోగ్రామ్స్ అన్నీ మనం వాటియర్స్ని సంస్కరించుకున్నప్పుడు, వాళ్ళని స్మరించుకున్నప్పుడు మనము ఈ ప్రోగ్రామ్స్ అన్నీ పెట్టుకుంటూ మీ అందరికీ నాలెడ్జ్ ఇవ్వడం జరుగుతున్నది. దిస్ ఇస్ ద మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ యువర్ కమింగ్ టు ది పోలీస్ స్టేషన్. యువర్ కమింగ్ మీ వచ్చినటువంటి పర్పస్ ఇది. ఎక్స్పోజ్ చేయాలి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లలో. మిమ్మల్ని ఎక్కువ ఎక్స్పోజ్ చేస్తే మా ఆడవాళ్ళకి బెనిఫిట్ అవుతుంటుంది. ఎలా బెనిఫిట్ అవుతుంది? పోలీస్ చేసే పని మీరు చేస్తారు, పోలీస్ యొక్క డ్యూటీస్ మీరు షేర్ చేసుకుంటారు. దానివల్ల అల్టిమేట్గా కంట్రీ సెక్యూరిటీ డెవలప్ అవుతుంది, దేశం యొక్క సెక్యూరిటీ డెవలప్ అవుతుంది. దేశంలో సెక్యూరిటీ డెవలప్ అయిందని అర్థం ఏంటి?
పౌరులు నిర్భయంగా బ్రతుకుతున్నట్టు. అది కావాలి అల్టిమేట్ జస్టిస్, అల్టిమేట్ వర్క్ పోలీస్ది కానీ లేకుంటే ఆర్మ్డ్ ఫోర్సెస్ కానీ ఏదైనా కానీ పౌరులు నిర్భయంగా బ్రతకడానికి చేయవలసిన కార్యక్రమాలనే అందులో భాగమే ఇదొకటి. థ్యాంక్ యూ.